ఇందాక చెప్పినట్టుగానే ఏదైతే సెక్షన్ అల్లు అర్జున్ మీద పెట్టబడినాయో 105 అట్లనే 118 ఈ రెండు కూడా వర్తించవని అటు నిరంజన్ రెడ్డి చెప్పిన వాదనలతో ఏకీభవించింది. ఒకవేళ నిజంగానే ఒకవేళ నిర్లక్ష్యం కారణంగానే చనిపోయి ఉంటే, రేవతి చనిపోయినట్లయితే దానికి 106 సెక్షన్ వర్తింపజేస్తారు. దానికి కూడా గరిష్టంగా 5 ఏళ్ళు మాత్రమే శిక్ష పడుతుంది. కాబట్టి ఈ కేసులో తన క్లయింట్ పైన పెట్టిన ఈ రెండు సెక్షన్లు కూడా వర్తించవు అని అంటూ వాదనలు వినిపించారు. దీనిపైన మరొక ఆసక్తికరమైన వాదనలు కూడా అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించారు. దానిపైన హైకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు సంధించింది. ముందుగా అసలు అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నట్లే మాకు తెలియదు, మా నుంచి ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోలేదంటూ ఒకసారి చెప్పింది అటు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది. తర్వాత వాళ్ళు ఇచ్చారు కానీ మేము అనుమతి ఇవ్వలేదంటూ రెండుసార్లు అటు రెండు వేర్వేరుగా ఆయన చెప్పారు. దీనిపైన కూడా హైకోర్టు కొంత విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఆల్రెడీ సంధ్యా థియేటర్ యాజమాన్యం ముందుగానే లెటర్ రాసింది, అక్కడికి వస్తారని రాశారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు ఉన్నారని మీరే చెప్తూ ఉన్నారు, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు వేసిన రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. తొక్కిసలాట జరిగింది, అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి అక్కడ పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు మొదటి అంతస్తు నుంచి కింది బాల్కనీ కిందికి వచ్చారు. కిందికి వచ్చి అక్కడ పడిపోయిన ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అక్కడ స్పృహకోల్పోయిన బాలుడికి వాళ్ళు అక్కడ కొంతవరకు ప్రాథమిక చికిత్స చేసి తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంటే అక్కడ పోలీసులు ఉన్నారు, ముందుగానే వీళ్ళ అనుమతి కోరారు. ఇవన్నీ కూడా మీరు ఎందుకు ఇట్లా వాదనలు మార్చి చెప్తున్నారంటూ కూడా చెప్పారు. అయితే ప్రధానంగా అటు అర్ణబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో ఏదైతే వాదనలు అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిందో దాంతో ఏకీభవిస్తూ ఈరోజు అదే సైటేషన్గా తీసుకుంటూ ఈరోజు అల్లు అర్జున్కి రిలీఫ్ కల్పించింది. 50,000 వ్యక్తిగత పూచికత్తు అటు నేరుగా జైలు అధికారులకి సమర్పించడం ద్వారా ఆయన విడుదల కానున్నారు. ఖచ్చితంగా ఈరోజు మరి కాసేపట్లోనే ఇంకో గంట సేపట్లో అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి విడుదలవుతారు. ఎందుకంటే ఆయనను మరో ఖచ్చితంగా ఆయనను కనుక జైల్లో ఉంచినట్లయితే ఆయన ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే అవుతుందంటూ వాదనలు వినిపించారు. దానికి కూడా హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించి మధ్యంతర బెయిల్ని మంజూరు చేశారు 4 వారాల పాటు. ఇక పూర్తి బెయిల్ కోసం అటు కింది కోర్టుని అప్రోచ్ కావాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో న్యాయవాదులు ప్రస్తుతం ఆ బెయిల్ ఆర్డర్ కాపీని తీసుకొని చెంచల్ కూడా జైలుకు వెళ్తారు. చెంచల్ కూడా జైల్లో జైలు అధికారులకు అటు 50,000 వ్యక్తిగత పూచికత్తుతో పాటు కోర్టు ఉత్తర్వులు అందజేసి అటు అల్లు అర్జున్ను జైలు నుంచి బయటకు తీసుకొస్తారు. మోనిషా, సో ఎంత టైం వరకు, ఏ టైం వరకు అవచ్చు ఈ ప్రాసెస్ అంతా? అండ్ వన్ మోర్ థింగ్, ఒక్కసారి ఏ పూచికత్తు మీద బెయిల్ ఇచ్చింది హైకోర్టు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే 50,000 బాండ్ చెల్లించాలి అండ్ ఇంకా చాలా ఉన్నట్టుగా తెలుస్తోంది. కేవలం 50,000 రూపాయల వ్యక్తిగత బాండ్ చెల్లించాలి, అట్లనే విచారణకు సహకరించాలనే కండిషన్లు అయితే పెడతారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వాదనల సందర్భంగా నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఆయన సెలబ్రిటీగా ఉన్నందుకే ఆయన పైన ఇటువంటి సెక్షన్లన్నీ కూడా పెడుతున్నారు. తప్పితే వాస్తవానికి ఆ సెక్షన్లు ఏవి కూడా అల్లు అర్జున్కు వర్తించవని కూడా ఆయన వాదనలు వినిపించారు. తన క్లయింట్ పూర్తిగా అక్కడ ఒక సాధారణ పౌరునిగానే ఆయన కూడా గుర్తిస్తూ ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సత్వర నిర్ణయం తీసుకోవాలంటూ పలు కోర్టు జడ్జిమెంట్లు అన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. గతంలో తెలంగాణ హైకోర్టు కూడా ఇటువంటి కేసుల్లో అటు బెయిల్ పిటిషన్ ప్రత్యేకంగా దాఖలు చేయకపోయినా కానీ ఇటువంటి క్వాష్ పిటిషన్ల సందర్భంగా వాదనలు వినిపిస్తున్న సందర్భంగా బెయిల్ మంజూరు చేసింది. వీటిని అన్నింటినీ పరిగణనలో తీసుకొని బెయిల్ మంజూరు చేయాలంటూ కోరడంతో అటు కోర్టు దానికి ఏకీభవించింది. నేరుగా తామే జైలు అధికారులకు ఆదేశాలు అందజేస్తామంటూ చెప్పింది. అయితే వ్యక్తిగత పూచికత్తులు ఇవ్వాలి, అట్లనే అటు విచారణకు సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ అటు బెయిల్ ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలవుతారు. ఇప్పటికే రిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయనకు ప్రత్యేకంగా ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి, దానిపైన సోమవారం వాదనలు వినాలి అంటూ కూడా అటు పీపీ పల్లెనాగేశ్వరరావు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ అదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇప్పటికే తన క్లయింట్ అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని ఇప్పటికే ఎక్యూజ్డ్గా చేర్చారు అంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించింది. పోలీస్ మేడ్ హిమ్ ఎక్యూజ్డ్ అంటూ అల్లు అర్జున్ గురించి
ప్రస్తావించారు. అతను ఈ కేసుతో అతనికి అక్కడ జరిగిన ప్రమాదంతో ఎటువంటి సంబంధం లేదు. అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది అక్కడ నెట్టివేశారని చెప్తున్నారు. ఆ సమయంలో పోలీసులు ఉన్నారని మీరే చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరే చెప్తున్నారు, వేరువేరు వాదనలు. కాబట్టి అక్కడ అల్లు అర్జున్కి ఈ మీద పెట్టిన ఈ సెక్షన్లు ఇవి కూడా వర్తించవని అటు కోర్టు కూడా ఏకీభవిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ఆర్డర్ మరి కాసేపట్లోనే న్యాయవాదులకు అందజేస్తారు. న్యాయవాదులు ఆ ఆర్డర్లు తీసుకెళ్లి చెంచల్ కూడ జైల్లో జైలు సిబ్బందికి అందించడంతో అటు ఆయనను విడుదల చేసే అవకాశం ఉంటుంది. మౌనిష, థాంక్స్ ఫర్ ద బీట్స్ పవన్. ప్రస్తుతం చెంచల్గూడ జైలు దగ్గర మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్, ఇక్కడ ఏంటి పరిస్థితి? అక్కడికి ఇప్పటికే న్యాయవాదులు చేరుకున్నారా? ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎస్, మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్కి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మామ, వాళ్ళ మామ అయితే చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు కూడా విడుదలైన అనంతరం ఎస్కార్ట్తో పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్టు, ఇటు రిమాండ్ ఇదంతా కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇటు విడుదలకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ అనంతరం విడుదలకు సంబంధించినటువంటి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటు కొద్దిసేపటి క్రితమే, గంట సేపటి క్రితమే అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు. మరి మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను అల్లు అర్జున్ న్యాయవాదులు ఇటు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి సమర్పించిన అనంతరం విడుదల ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ విడుదల ప్రాసెస్ అయిన తర్వాత, పేపర్ వర్క్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు చెంచల్గూడ సిబ్బందికి అటు సూపరింటెండెంట్కి అందించిన అనంతరం ఈ విడుదల ప్రక్రియ అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. అయితే అల్లు అర్జున్ న్యాయవాదులు ఇక్కడికి చేరుకున్న అనంతరం ఆ ప్రాసెస్ ప్రారంభమయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే పోలీసులు మాత్రం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. చెంచల్గూడ జైలు వద్ద లోపల కూడా ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఇటు ఎస్కార్ట్ వాహనం కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ న్యాయవాదులు ఇక్కడికి వచ్చి బెయిల్కి సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి పేపర్స్ను కూడా ఇటు జైలు సిబ్బందికి కానీ జైలు సూపరింటెండెంట్ కానీ సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ నిర్లక్ష్యం అని చెప్పి అటు పోలీసులు చెప్పిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం ఉదయం నుంచి ఇది ఒక క్షణాల్లోనే హుటాహుటిన ఇటు పోలీసులు అరెస్ట్ చేయడం అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించడం, అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించడం, ఇటు చెంచల్గూడ జైలుకు తరలించడం, గంటల వ్యవధిలోనే ఇది పూర్తిగా జరిగింది. కానీ ఎట్టకేలకు హైకోర్టు మాత్రం అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ ఇచ్చిన అనంతరం కూడా దానికి సంబంధించినటువంటి న్యాయపరమైన డాక్యుమెంట్స్, ఉత్తర్వులను, కోర్టుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ఇటు అందించనున్న అవకాశాలు కనిపిస్తాయి. మరికొద్ది సేపట్లో మాత్రం అల్లు అర్జున్ న్యాయవాదులు ఇక్కడికి చేరుకోనున్నారు. చెంచల్గూడ జైలుకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చిన అనంతరం అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చేరుకున్నారు సాగర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనము అల్లు అర్జున్ మా చంద్రశేఖర్ రెడ్డి ఆల్రెడీ అక్కడ ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో ఇంకెవరైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా మంది ఆల్రెడీ వచ్చారు కూడా. ఎస్ ఎస్ మౌనిష, ఖచ్చితంగా ఇప్పటికైతే పెద్ద ఎత్తున చెంచల్గూడ జైలు వద్దకు అయితే మనం చూడొచ్చు విజువల్తో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఇది న్యాయం గెలిచింది అని చెప్పి కొంతమంది అభిమానులు కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చెంచల్గూడ జైలు వద్ద మాత్రం పెద్ద ఎత్తున అభిమానులు ఇటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా చేరుకునే అవకాశాలున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టినటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు న్యాయపరంగా అయితే మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో కోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను, న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని న్యాయవాదులు, అల్లు అర్జున్ న్యాయవాదులు తీసుకొచ్చి ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. చెంచల్గూడ జైలుకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్కి సమర్పించిన అనంతరం విడుదల ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు 50,000 వ్యక్తిగత పూచికత్తు తో మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అల్లు అర్జున్ టీం, అల్లు అర్జున్ న్యాయవాదులు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఈ మొత్తం పరిణామాన్ని, ఈ మొత్తం
విషయాలను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక్కొక్క మినిట్ ఏం జరుగుతుంది, అల్లు అర్జున్ ని వెంటనే బయటికి తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. న్యాయవాదులు వచ్చిన వెంటనే అల్లు అర్జున్ విడుదలకు సంబంధించిన ప్రాసెస్ అనేది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కూడా వారు సిబ్బంది, అల్లు అర్జున్ కు సంబంధించిన సిబ్బంది వాహనాలను ఏర్పాటు చేయడం, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత వాహనాలు ఏర్పాటు చేయడం, మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. కొద్దిసేపట్లో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి విడుదల ప్రక్రియ అనేది మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకు మనీష. అయితే మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఎస్కార్ట్ ఏర్పాటు చేసేందుకు బెయిల్, అనంతరం మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ విడుదలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏమేమి అవసరం ఉంటాయనేది కూడా అటు అల్లు అర్జున్ సిబ్బంది, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే క్షణాల్లోనే జరగాల్సి ఉంటుంది. వెంటనే హైకోర్టు కూడా వెంటనే విడుదల చేయాలి. దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత పూచికత్తు 50,000 రూపాయల ష్యూరిటీ కూడా పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు న్యాయవాదులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విడుదల సందర్భంగా, ఎందుకంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో విడుదల అనేది ఇక్కడ కీలకంగా మారింది. మధ్యంతర బెయిల్ వచ్చిన అనంతరం పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. న్యాయం గెలిచిందని చెప్పి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ కూడా మీడియాతో మాట్లాడుతూ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మానవతా దృక్పథంకు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం, ఆ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటాం, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాం, తప్పు ఖచ్చితంగా ఒకవేళ మిస్టేక్ జరిగి ఉంటే క్షమాపణ చెప్తున్నా అని చెప్పి అల్లు అర్జున్ ఒక వీడియోని కూడా విడుదల చేసిన నేపథ్యంలో కూడా కొన్ని అంశాలను కూడా ఇటు కోర్టుకి తెలిపారు. అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఇటు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ని చంచల్ కూడా జైలుకి తరలించారు. అనంతరం హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుని అల్లు అర్జున్ న్యాయవాదులు కీలకంగా గతంలో సెలబ్రిటీస్ సంబంధించినటువంటి హీరోలకు సంబంధించినటువంటి తొక్కిసలాట జరిగిన సందర్భాలలో కొంతమంది మృతి చెందిన కేసులలో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అట్లాంటి సందర్భాలలో కోర్టు తీర్పు ఇచ్చిన సందర్భాలను కూడా వాటిని ఉదాహరణలను కూడా ఇటు అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ నిర్లక్ష్యమే ఖచ్చితంగా ఉందని చెప్పి పోలీసులు ఓవైపు చెప్తుంటే, మరోవైపు అల్లు అర్జున్ న్యాయవాదులు మాత్రం ఇందులో ఈ ఘటనకు సంబంధించినటువంటి ఘటనలో అల్లు అర్జున్ వెళ్ళిన సందర్భంలో ఒక తొక్కిసలాట జరిగింది, దానికి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ది అనడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యమే కాదు, పోలీసులకు కూడా మేము ముందస్తుగానే మేము సమాచారం ఇచ్చాం, అనుమతి కూడా తీసుకున్నామని చెప్పి కొన్ని కీలకమైనటువంటి వివరాలను అటు అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టుకు వివరించిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు కూడా ఆ రిమాండ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేసి కొద్దిసేపటి క్రితమే చంచల్ కూడా జైలు నుంచి వెళ్లారు. చిక్కడపల్లి సిఐ రాజు నాయక్, చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్లు ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే చంచల్ కూడా జైలు నుంచి వెళ్లారు. రిమాండ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది వాళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది. న్యాయ ప్రకారం వాళ్ళు పూర్తి చేసిన అనంతరం ఇటు బెయిల్ మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా ఇటు అల్లు అర్జున్ న్యాయవాదులు కోర్టుకు ఇక్కడ చంచల్ కూడా జైలుకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్కు సమర్పించాల్సి ఉంటుంది. కొంత పేపర్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను వీళ్ళకి ఇక్కడ చంచల్ కూడా జైలు అధికారులకు ఇచ్చిన అనంతరం విడుదల ప్రాసెస్ అనేది మొదలవుతుంది. మరికొద్ది సేపట్లోనే న్యాయవాదులు అయితే చంచల్ కూడా జైలుకు చేరుకోనున్నారు. చంచల్ కూడా జైలు వద్ద మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. న్యాయవాదులు అటు కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్కు సంబంధించిన మామ అయితే మినిట్ టు మినిట్ అల్లు అర్జున్ సంబంధించినటువంటి ప్రతి క్షణం అప్డేట్ ని వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కుటుంబ సభ్యులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. అల్లు అర్జున్కు సంబంధించిన కేసులో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలని చెప్పి కీలక పరిణామాలను వాళ్ళు తెలుసుకున్నారు. వెంటనే మధ్యంతర బెయిల్ కోసం, ఇంటర్ బెయిల్ కోసం వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ఆశ్రయించిన అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులు అభిమానులు కూడా న్యాయం గెలిచిందంటూ వాళ్ళ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంచల్ కూడా జైలు వద్ద మాత్రం అదే ఉత్కంఠ, అదే వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇటు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే రిమాండ్తో బెయిల్కి లోపలికి వెళ్లారు. చంచలుగా జైలుకు లోపలికి వెళ్లారు. వెంటనే మధ్యంతర బెయిల్ రావడంతో అటు అభిమానులు ఇటు కుటుంబ సభ్యులు కొంచెం ఊరట లభించిందని చెప్పుకోవచ్చు వాళ్ళకి. కానీ ఇక్కడ మధ్యంతర బెయిల్ అనేది కొంచెం కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే
తదుపరి కూడా ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ రేపే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెంచల్ కూడా జైలు వద్ద విడుదలకు సంబంధించినటువంటి ప్రక్రియ మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతుంది. హైకోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను, మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి కాపీలను కూడా న్యాయవాదులు మరికొద్ది సేపట్లో ఇక్కడికి చెంచల్ కూడా జైలు అధికారులకు అందించనున్నారు. పోలీసుల ఎస్కార్ట్ మధ్య విడుదల ప్రాసెస్ అనేది జరగనుంది మనీష.